భారత పశ్చాత్వ సాంప్రదాయిక డిజైన్స్తో కూడిన ప్రదర్శన విశాఖలో ఏర్పాటు చేయడం అభినందనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ కొనియాడారు. విజయ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైజాగ్ డిజైనర్ ఉత్సవం పోస్టర్ ను వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీచ్ రోడ్లో గల గాదిరాజు ప్యాలెస్ లో ఈ నెల 27న జరిగే ఉత్సాహభరితమైన వైజాగ్ డిజైనర్స్ వేడుకను నగరవాసులు తిలకించాలని కోరారు. వర్ణకళ డిజైనర్స్ సీఈఓ భార్గవి మాట్లాడుతూ భవిష్యత్ డిజైనర్స్ మోడల్స్ కు ప్రోత్సాహం ప్రేరణ కలిగించడమే తమ ప్రధాన లక్ష్యంగా చెప్పారు. ఈ ఉత్సవం ద్వారా అభివృద్ది చెందుతున్న డిజైనర్స్ కు మరో ఆధునిక ప్రపంచాన్ని కనుగొనే అవకాశం కలుగుతుందన్నారు. 27న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో చూపరులను ఆకట్టుకుని అనేక ప్రదర్శనలుంటాయన్నారు. ఈ సమావేశంలో వైసీపీ మహిళా నాయకురాలు పెడాడ రమణ కుమారి, డిస్టినీ ఈవెంట్స్ ప్రతినిధి ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. లేబుల్ స్టార్ట్ చేస్తున్నానండి. వైజాగ్ అండ్ హైదరాబాద్ లేబుల్ నేమ్ వర్ణకళా డిజైనర్స్ అండి. సో బెస్ట్ థింక్ ఒక్కటి ఉందండి, నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను వైజాగ్ కి. సో ఇక్కడ సో మచ్ డిజైనర్స్ అవైలబుల్ ఉన్నారండి. సో ఇక్కడ కలెక్షన్ వదిలేసి వేరే వేరే సిటీస్ కి వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు చాలా మంది. బట్ ఇక్కడ కూడా ఇండో వెస్టర్న్, వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ సో మచ్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ లో ఉంటుంది. దెన్ నేను కూడా వర్ణకళ నుంచి ఇక్కడ విశాఖ కూడా చాలా కాస్ట్యూమ్స్ ప్రమోట్ చేద్దామని ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను. దెన్ ఓకే, ఓకే ఈవెంట్ నేమ్ యాక్చువల్లీ వైజాగ్ డిజైనర్ ఫీస్ట్ అండి. సో అసోసియేషన్ బై లియర్ మీడియో అండ్ ఆర్గనైజర్ బై భార్గవి రావు వర్ణకళ అండ్ ఈవెంట్ the get-together of this press meet is we are launching an event on 27th. It's called Vizag Designer Fiesta at Gadiraju Palace at evening 5 p.m. We'll be having 3 rounds. This is not a ticketed show. It's going to be a proper VIP show with COVID rules and restrictions. Only the VIPs of Vizag are going to be there on the event.